నంద్యాల జిల్లా డోన్పట్నలోని వివిధ కళాశాలలు పాఠశాలలకు వెళుతున్న అమ్మాయిల పట్ల రోజురోజుకు ఆకతాయిలు ఈవ్ టీచింగ్ చేస్తూ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తమ దృష్టికొచ్చిందని డోన్ అర్బన్ సిఐ శేషయ్య విలేకరుల ద్వారా స్థానిక పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ పట్నంలోని వివిధ సంస్థల వద్ద పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని విభిన్న రకాల హెయిర్ స్టైల్ ఉన్న వారికి సాధారణంగా కటింగ్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతామని ఆయన అన్నారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా దుస్తులు వేషధారణపై తగిన జాగ్రత్తలు తీసుకుని పట్నంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా డోన్ పట్నాన్ని మంచి ప్రవర్తన కలిగిన నగరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలను ఫాలో చేయడం లేదంటే కొంచెం వెకిలి చేష్టలు చేయడం ఇలాంటివి కొంచెం గమనించడం జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ కూడా పిలిచి ఈ పద్ధతి మంచిది కాదు, అందరూ కూడా చదువుకునే పిల్లలు ఈ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పేసి అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. నేను మీడియా ద్వారా అందరూ తల్లిదండ్రులకు నేను చేస్తున్న విన్నపం ఏమంటే, డోన్ పట్టణంలో దయచేసి మీ పిల్లల మగపిల్లల యొక్క ఆహార్యము, వేషము, భాష కొంచెము సమాజంలో గౌరవంగా ప్రత్యేక విధంగా నేర్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళ హెయిర్ స్టైల్ కానుంచి, డ్రెస్సింగ్ కానుంచి, రోడ్డు మీద తిరిగే ప్రజలు వీళ్ళ గెటప్ చూసి, అంటే వీళ్ళు ఏదైతే డ్రెస్సింగ్ సెన్స్ ఉందో లేదా ఏదైతే వీళ్ళు హెయిర్ స్టైల్స్ ఉన్నాయో, ఇది రోడ్డు మీద అమ్మాయిలు కానీ లేకపోతే ఫ్యామిలీస్ కానీ వెళ్తున్నప్పుడు అది వాళ్ళకి అసభ్యంగా కనిపించే విధంగా లేకుండా చూడాలి. ఇది నేను ప్రతి తల్లిదండ్రికి కూడా విన్నపం చేస్తున్నాను. అలాగే ఎవరైనా సరే ఇలాంటి ఈ టూ వీలర్స్ మీద అతివేగంగా ట్రావెల్ చేయడం, అలాగే సారాయి కానీ లేకపోతే లిక్కర్ కానీ మంగాకు కానీ ఇలాంటివి ఏవైనా సేవించడం కానీ వాటిని ఎంకరేజ్ చేయడం కానీ చేస్తే మాత్రం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అందరూ కూడా ఈరోజు నేను గమనించిన వాళ్ళందరూ కూడా చిన్న వయసు పిల్లలు, అందరూ చదువుకునే పిల్లలు. చదువుకునే పిల్లలకందరికీ కూడా నేను చెప్తున్నది ఏమంటే, పోలీస్ రికార్డ్స్లో ఒకసారి పేరు ఎంటర్ అయితే, క్రిమినల్ కేసులు ఎంటర్ అవుతే బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అంటే ఈ చెడు ప్రవర్తనకు ఎవరైతే ఆకర్షితులు అవుతున్నారో, ఎస్పెషల్లీ టీనేజర్స్, మీరందరూ కూడా మీ ప్రవర్తన మార్చుకొని మీ తల్లిదండ్రులకు, మీ విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకొస్తారని, తద్వారా మన డోన్ పట్టణంలో ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారు అనే భావన కల్పిస్తారని కోరుతూ అందరికీ కూడా థ్యాంక్ యూ.